Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను ఫాలో అవుతున్న కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామానికి ఒక సచివాలయంతో పాటు అక్కడి ఆఫీసర్లకు సహకరించేందుకు గ్రామ వాలంటీర్లను నియమించి ప్రజలను అధికారులతో నేరుగా అనుసంధానం చేసే వ్యవస్థను జగన్ తీసుకుని వచ్చారు. ఇక పట్టణాల్లో అయితే వార్డు వాలంటీర్ అక్కడి ప్రజలకు కావలసిన సేవలను తక్షణమే అందేలా చూస్తున్నారు. కొద్ది మార్పులతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి అధికారులని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మున్సిపల్ శాఖపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక ఆఫీసర్ను నియమించే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం వాలంటీర్లుగా చలామణి అవుతున్న వారు ప్రభుత్వ అధికారులు కాదు. ఇక తెలంగాణలో వార్డు ఆఫీసర్లు అనేవారు పురపాలక చట్టం నిర్దేశించిన పారిశుద్ధ్యం, హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వస్తున్న క్రొత్త మున్సిపల్ చట్టం ఎప్పటి నుండో అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కరోనా కారణం మీద అమలు చేయడానికి ఆలస్యం అవుతున్నప్పటి నుండి ఇప్పుడు దానిని దృష్టిలో పెట్టుకుని క్రొత్తగా అధికారుల సిస్టమ్ని కేటీఆర్ అమలు చేయబోతున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉన్న చట్టం ప్రకారం మొక్కలకు ప్రజాప్రతినిధులు ఇంతకుముందు బాధ్యతలను చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం పాలన సాగాలంటే పర్యవేక్షణ వ్యవస్థ ఉండాల్సిందేనని ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగి అవసరం తెలుసుకున్న కేటీఆర్ వార్డు ఆఫీసర్ల ఉద్యోగాలను సూచిస్తున్నట్లు నిర్ణయించుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న కేటీఆర్ ఇటీవల కాలంలో తన శాఖలో మాత్రమే కాకుండా మొత్తం పాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. పాలనలో అనూహ్య మార్పులు తీసుకొస్తూ కరోనా సమయంలో చురుగ్గా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక కొన్ని వేల కోట్లతో హైదరాబాద్ చుట్టుప్రక్కల ఫ్లైఓవర్లను ప్రారంభించి ఆ పనులు జోరుగా సాగేలా చూస్తున్నారు. ఇక ఈ సమయంలో అక్కడక్కడ జగన్ను ఫాలో కావడం అనివార్యమైపోయింది.